తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పరిధిలోని చావడికోట పంచాయతీ చెక్కవాడ గ్రామానికి చెందిన ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని సుమిత్ర తీవ్ర అనారోగ్యంతో మృతి చెందటం చాలా బాధాకరమని ఆదివాసీల చైతన్య వేదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు గిరిజన ప్రాంతంలో జరగటం చాలా బాధాకరమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కొరకు అనేక సంక్షేమ పథకాలు చేకూర్చుతున్నామని చెప్తున్నారే తప్ప వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయటంలో విఫలమయ్యారనే ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. వసతులు ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన పిల్లలు కూడా. తప్పకుండా మాకు మన అటవీగల ఏపీఆరు ఉపాధ్యాయులు రమ్మన్నారు ఒక్కసారి రెండు సార్లు. అక్కడ ఏ పిల్లడికైనా ఏ పిల్లకైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఒక బుక్ ఒకటి ఉంటారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వైద్యం ఏం చేశారంటే అక్కడ రాసుకుంటారు. వాళ్ళు కూడా సంతకాలు పెడతారు. మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్కు మళ్ళీ హాస్పిటల్కి ఒప్పిస్తారు. అటువంటివి జరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ తీసి అక్కడ వంట కుక్కుల్లో లేకపోతే నైట్ వాచ్లో తిప్పించలేదు తప్ప ప్రత్యేకంగా అయితే ఈ పాఠశాలలో పూట నర్సు ఉండవలసిన ప్లేస్ కూడా లేదు. దానివల్ల కూడా మనకి ఈ యొక్క అనారోగ్యాల బారిన పడ్డటువంటి వల్ల విషయాలు మనకు తెలియకపోతున్నాయి. మరి ఈ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చూడవలసింది. మరి నర్సు గాని నిత్యగారు ఏం చేస్తారు? నిత్యగారికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్కడి నుంచి ఏం చూసుకుంటూ బాగోలేకపోతే తీసుకెళ్ళడం నర్సు ఉండాలి.